గొరచికుడుకాయ శనగపప్పు వేసి వేపుడు చేస్తే టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉండే పీచు పదార్థం వల్ల పొట్టకు మేలు జరుగుతుంది. కావలసిన పదార్థాలు: 1/4 కిలో గొరచికుడుకాయలు, శనగపప్పు 1/4 కప్పు, మినప్పప్పు 1 స్పూను, నువ్వుల పొడి 2 స్పూన్లు, ఉల్లిగడ్డలు 4, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, పసుపు, కారంపొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కరివేపాకు, ఉప్పు, నూనె. గొరచికుడుకాయ కూర వండే విధానం ఇప్పుడు చూద్దాం. శనగపప్పు కడిగి నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. ఈలోపు గోరుచిక్కుళ్ళు చిన్నగా తరిగి ఉంచాలి. మూకుట్లో 2 స్పూన్ల నూనె వేసి మినపప్పు, కరివేపాకు, మిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, అల్లం ముద్ద, పసుపు, కారం పొడి వేసి వేయించాలి. దాంట్లో గోరుచిక్కుడు ముక్కలు, శనగపప్పు వేయాలి. తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. స్టవ్ సిమ్లో ఉంచి 5 నిమిషాలు లేదా 1 విజిల్ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత మూత తీసి కలిపి దాంట్లో నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి కలిపి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచి దింపేయాలి.
గోరుచిక్కుడుకాయ కూర రెడీ. ఒకవేళ నువ్వుల పొడి ధనియాల పొడి వేయకపోయినా రుచిగానే ఉంటుంది. కాయలు లేతగా ఉంటే కూర స్మూత్గా రుచిగా ఉంటుంది. మరిన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసం గమ్మ గెలాక్సీలో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.